హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో అయితే నేను ఒక 4-5 డేస్గా అనుకుంటా ఎడిట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను, బట్ ఏదో రకంగా ఆగిపోతూ వస్తుంది అనమాట. ఐ మీన్ ఎంతో కొంత పని జరుగుతూ ఉంది తప్ప, బట్ పూర్తే అవ్వట్లేదు అనమాట. సో ఫైనల్లీ ఈ రోజు అయితే మాత్రం ఇంకా మోస్ట్లీ కంప్లీట్ అయిపోతుంది, అండ్ నేను మీకు పోస్ట్ కూడా చేస్తానని అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడైతే హన్షను సతీష్, ఐ థింక్ ఇది లాస్ట్ వీకెండ్ చేసిన బ్లాగ్ అనుకుంటా. హన్ష్ సతీష్ కార్ వాష్ చేద్దామని డిసైడ్ అయ్యారు. నేను ఇది సతీష్కి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా అనమాట. కొంచెం హన్ష్ గారికి ఏదో ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది, అండ్ కార్ కూడా క్లీన్ అవుతుంది. సో మీ ఇద్దరు ఇది పెట్టుకోవచ్చు కదా అని నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా అనమాట. చాలా వరకు అయితే సతీష్ మోస్ట్లీ బయటే ఇస్తాడనమాట. ఐ మీన్ అప్పుడప్పుడు ఆటోమేటిక్గా ఉంటాయి కదా, అట్లాంటి వాటికి వెళ్తూ ఉంటాము, లేకపోతే అప్పుడప్పుడు బయట కూడా ఇస్తూ ఉంటాడనమాట. బట్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే. అప్పుడు మేము మినియాపోలిస్లో ఉండేవాళ్ళం కదా, అప్పుడు కొంచెం చేసుకునేవాడు, ఎందుకంటే అక్కడ గరాజ్లో కాబట్టి అన్నీ రెడీగా ఉండే అనమాట అక్కడ. సో అందుకని అక్కడ ఎక్కువ చేసేవాడు, బట్ ఇక్కడికి వచ్చాక పెద్దగా చేయలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చేమో ఈ కార్ కొన్నాకైతే మాత్రం. బట్ హన్ష్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. సో ఫస్ట్ ఏమో ముందు మంచిగా వాటర్ తోటి అంతా కూడా చేశారనమాట. బాగానే చాలా మంచిగానే చేశాడనమాట. ఏదో అసలు పిచ్చి పిచ్చిగా ఇక్కడ చూసారు కదా మంచిగా, తర్వాత స్పాంజ్ ఇది కూడా మంచిగానే పెట్టాడనమాట. ఆ మాత్రం కూడా చేస్తాడని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మంచిగా చేసినట్టే వాడేజ్కి అయితే మాత్రం. స్క్రబ్ 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 అంట పాటలు కూడా పాడతాండి. అచ్చు, డు యు నో ఎనీ కార్ వాష్ సాంగ్? కెన్ యూ సింగ్ ఏ కార్ వాష్ సాంగ్? యూ డోంట్ వాంట్ టు సింగ్ ద కార్ వాష్ సాంగ్? You don't want it. Car wash, right? Because it's too loud for that song. It's okay. It's fine. We are fine. Can you sing, please? Because it's too loud. It's okay. It's okay, Amma. We are fine with it. Can you sing, please? I'm going to clean. Clean. Part and done. Only we. Daddy, don't be funny with me. Only songs for with me. Don't be funny, okay? Okay, Angelo. Ammo. You are calling to me. Wash your You have to stay far. Yeah. డాడీ ఇస్ నాట్ షేరింగ్ విత్ యు. ఫస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్. మన నాన్నకి హెల్ప్ చేయటం అయిపోయింది, ఇప్పుడు మీకు చేయాలని తీసుకొచ్చా. అట్లా లేకపోతే పా ఇంకెళ్ళి లోపల నాని హెల్ప్ చూద్దుకని పా అంటే వచ్చిండు. ఓకే అమ్మా, ఓకే కావాలా కొద్దిగా. సో అదనమాట, మనం వాళ్ళని ఎంత ఎంగేజ్ చేయాలని చూసినా కూడా, బట్ ఫైనల్గా అది ఏడుపుతోనే ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. నాకైతే మాత్రం చాలా వరకు ఇట్లానే జరుగుతూ ఉంటుంది హన్ష్ తోటి. సో మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా, లేకపోతే బాగానే వింటారా అన్నదైతే, అంటే కొంచెంసేపు ఏదైనా యాక్టివిటీ చేయిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా అన్నదైతే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హన్ష్తో అయితే మాత్రం అది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు అనమాట. వింటాడు, కొంచెం మాట అయితే వింటూ ఉంటాడు, బట్ ఆ చివరికి ఏడుపు తోనే ఎండ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూసారా బయట చాలా గోల్ చేశాడనమాట, అంతా గోల్ చేసి వచ్చి మంచిగా ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా లోపల అత్తయ్య అయితే మాత్రం టీ అది పెట్టుకుంటా ఉన్నారు. అండ్ ఈరోజు మేము మ్యాంగో పచ్చడి పెడతా ఉన్నాం అనమాట. సో ఆ పచ్చడికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు.
సో అత్తయ్య అయితే మాత్రం వెళ్లే ముందు చాలా పికిల్స్ చాలా చేస్తా ఉన్నారనమాట. బట్ నేనైతే మాత్రం ఒక్కటి మాత్రమే అడిగాను, అది మ్యాంగో పికిల్ అనమాట. నేను చెప్పాను కూడా మ్యాంగో పికిల్ పెట్టకపోతే అసలు మిమ్మల్ని పంపించేదే లేదు అని చెప్పి. అంటే ఇండియాలో పెట్టి కూడా ఎవ్రీ ఇయర్ పంపిస్తూనే ఉంటారు, కాకపోతే కొంచెం మా కొత్త ఉంటుంది చూసారా, నాకు అలా తినడం చాలా ఇష్టం అనమాట. సో అందుకే కొంచెం అన్న పెట్టమని అడిగాను. మంది పెడితే గానీ ఆ పచ్చడి కాదు. చింతలు పెట్టడం పెద్ద తండ్రి తింటాం. కానీ నాని మరి వయసులో మీరు చేసారా పనులు? మమ్మల్ని అంతలాగా వాడారు కాబట్టి వీళ్ళని కూడా మేము వాడాలనుకుంటున్నాం. నీ చెప్పే ఏం చేసావు సత్తి నువ్వు? ఎప్పుడు మామిడిక పచ్చడికి ఎప్పుడైనా చేసావా? అదే ఎంతో చెప్పు, వాడు ఆయిల్ మోసానన్న, ఆయిల్ క్యాన్లు మోసాను. పాలు పట్టా అంటే పాలు పితికావా? అవునా, లోటతో పట్టుకో. అదే ఒక లోటతో పోయినా ఓకే. నీకేం అర్థమయ్యా సత్తి, శాంపిల్ తిత్తే ఇట్లేనా? అది ఎప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటుంది. చేసారా? పాలు పట్టలేదని వచ్చి అనమాట. సీరియస్ పెడితే ఆయన మా దగ్గర తీసుకొని మళ్ళీ పాలు పట్టించండు అంతేనా? సో మా అత్తయ్య వచ్చిన తర్వాత చాలా సార్లు ఈ డిస్కషన్ జరుగుతూ ఉండేది అనమాట. అంటే నాకు కూడా సతీష్ అప్పుడప్పుడు చెప్తా ఉండేవాడు, నేను చిన్నప్పుడు ఆ పని చేశాను, ఈ పని చేశాను, అంత పని చేసేవాడిని అని చెప్తానే ఉండేవాడు అనమాట. బట్ నాకు కూడా తెలుసు సతీష్ చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉండేవాడు అనమాట. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేనైతే ఇంటర్ తర్వాత వెళ్ళాను హాస్టల్కి, అట్లా ఇంటర్ తర్వాత కాదు, ఐ మీన్ ఇంటర్లో అట్లా హాస్టల్కి వెళ్ళాను అనమాట. బట్ సతీష్ అట్లా కాదు, నాకు తెలుసు తను 3rd క్లాస్ నుంచి హాస్టల్లోనే ఉండేవాడు అనమాట. సో చాలా అన్ని పనులు చేశానని చెప్తా ఉంటే నేను కూడా ఎప్పుడు నమ్మేదాన్ని అయితే కాదనమాట. సో అట్లా మా అత్తయ్య చెక్ కూడా చాలాసార్లు చెప్పాడు. సో ఈరోజు ఇంకా విసిగిపోయి పప్పు చెప్తా ఉన్నారనమాట, అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు, ఎప్పుడు చేసిండో ఈ పనులన్నీ అని చెప్తా ఉన్నారు. ఉప్పు పట్టాల మిక్సీ ముక్కలు అయినట్టు అంతేనా? ఎంత? ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపడ్డా? 2 స్పూన్లు ఓకే. ఆవాలు పిండా ఇది కూడా 2 స్పూన్లు వేసి. ఓకే. నేను అడిగి 10 నిమిషాలు అదే 10 మినిట్స్ అని చెప్పానంట, అందుకని చెప్పి వాడు ఆ 10 లెక్క పెట్టి నా 10 నిమిషాలు అయిపోయిందని చెబుతుండు. వీటికే అది చెయ్యాలంట. ఓకే అమ్మా, ఇప్పుడు మనం పచ్చడి పెడుతున్నాం, వీఆర్ మేకింగ్ పచ్చడి. వి డోంట్ హ్యావ్ మిల్క్ ఎట్ హోమ్, వి నీడ్ మిల్క్ టు మేక్ ఐస్ క్రీమ్. మమ్మీ అండ్ డాడీ విల్ గో అవుట్ అండ్ బ్రింగ్ మిల్క్, వీ కెన్ మేక్ ఐస్ క్రీమ్. ఓకే, అది చెయ్యాలంటే ఏదో ఒక తండు. సాల్ట్ వేసారా అత్తయ్య? సాల్ట్
సాల్ట్ ముప్పై గ్లాస్ వేసా. ఓకే తెలుసా, నేను 10 మినిట్స్ అని చెప్పానంటే అందుకని 10 లెక్క పెట్టి 10 అయిపోయింది. ఓకే ఉప్పుకి డబలా, కారం కారం కొంచెం ఎక్కువ. ఓకే చూడు బాచు చెక్ చేసావా? అప్పే వెళ్ళిపోయి. దట్స్ నాట్ ఎనఫ్ అమ్మ, వీ నీడ్ ఫర్ ఐస్ క్రీమ్ వీ నీడ్ డిఫరెంట్ మిల్క్. దట్స్ నాట్ ఎనఫ్, వీ నీడ్ మోర్ మిల్క్. Because it's dirty? Yeah, it's dirty. Okay, let's find some more milk at the store. Okay. Mommy, Daddy, you're going to store for milk? Yeah, Ma. Okay. With ice cream? Yeah, Ma. With milk ice cream? Yeah, Ma. మొక్క ఎట్ట పోసుకుంటేనే మొక్క గట్టిగా ఉంటది అన్నమాట నూనె పెట్టి. ఓ అదేలే కర్కర్లా. మూడో రోజు పోస్తా ఉప్పు చూసుకొని మళ్ళీ పోసుకుంటారా? సరిపోతే పోసుకుంటారు ఉప్పు చూసుకొని. ఇక మూడో రోజు నుంచి వాడుకోవచ్చా? కొద్ది కొద్ది తీసుకొని వాడుకుంటారు. ఓకే అదేలే, అప్పుడు మొక్క పట్టుంది ఉప్పు కారం అన్ని. అవునవునవును అదేలే. బాగుంది పచ్చడి. సో అదనమాట, అలా మామిడికాయ పచ్చడి అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. యాక్చువల్గా అత్తయ్య మళ్ళీ దీని తర్వాత మళ్ళీ పెట్టారనమాట. కాకపోతే ఈ కాయలు వచ్చేసి మేము ఉగాది పండుగ ముందు రోజు తెచ్చాము, మొత్తం 3 ఏమో తెచ్చాము అనమాట. తర్వాత అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత అన్నారు ఇదెంతో కాదు, ఇంకొన్ని ఇంకొక 2-3 కాయలు అన్నా తెచ్చుకోండి అట్లా అని చెప్పారు. బట్ వెళ్ళి చూస్తే పండగ వల్ల ఏమో అన్ని ఒక్క స్టోర్లో కూడా మామిడికాయలు దొరకలేదనమాట. సో ఇంకా సరేలే, ఉన్నవాటితో మళ్ళీ అసలు దొరుకుతాయో లేదో కూడా తెలియదు కదా, ఉన్నవాటితో పెట్టేయండి అని చెప్పాము అనమాట. సో అందుకే అప్పుడు కొంచెం పెట్టారు, మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టారనమాట. ఇంకప్పుడైతే మాత్రం నేను వీడియో తీయలేదు, బట్ కుదిరితే ఊరికే చూపిస్తాను నేను మీకు. అండ్ ఐ హోప్ ఈ రోజు అయితే మాత్రం నేను మీ అందరినీ బాగా నోరు ఊరించుంటాను అనుకుంటా ఉన్నాను. సో మీలో ఎంతమందికి కొత్త మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం చెప్పండి. నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట. అంటే మామిడికాయ పచ్చడి తింటాను ఇష్టంగానే, బట్ అది పెట్టిన ఫస్ట్ ఒక 2-3 డేస్ ఉంటే చూసారా అప్పుడు ఇంకా ఇష్టంగా తింటా ఉంటా అనమాట. మా అత్తయ్య అయితే మాత్రం పాపం మూడో రోజు బాగుంటుంది, మూడో రోజు మళ్ళీ కలిపిన తర్వాత అప్పుడు వేసుకుందరు కానీ అని చెప్పినా కూడా నేను చెప్పాను అనమాట, లేదు నేను ఇప్పటికీ ఇప్పుడే మంచిగా అన్నం పెట్టుకొని తింటాను, నాకు అట్లానే ఇష్టం ఉంటుంది అని చెప్పి. సో అందుకే ఇంకా నా కోసం అని చెప్పి మామూలుగా అయితే కొంచెం మళ్ళీ 3 రోజు కొంచెం ఆయిల్ కొంచెం ఊరిన తర్వాత ఇంకొంచెం కావాలంటే అట్లా కలుపుకుంటా ఉంటారు కదా, నేను వేసుకుంటా అని చెప్పాననే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కలిపేశారనమాట. బట్ పచ్చడి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే చాలా ఏళ్ళు అయిపోతా ఉంది, సో ఎప్పుడు పంపించినా కూడా నిజంగా అంటే ఇంట్లో వెంటనే పెట్టి పంపిస్తూనే ఉంటారనమాట, చాలా కొత్తగా ఉండాలి అని చెప్పి. బట్ ఆబ్వియస్లీ అక్కడే ఒక 3-4 రోజులు పడుతుంది. ఆ తర్వాత కొరియర్ పంపిస్తే మనకు మినిమం అనుకుంటేనే 5 రోజులు పడుతుంది అనమాట. సో అట్లా 10 రోజులు అయిపోతుంది. నాకు ఆ ఫ్రెష్ ఉంటా చూసారా, అది మాత్రం అంత ఆ కోరిక మాత్రం అంత ఈజీగా అయితే ఏం తీరదు అనమాట. సో చాలా రోజుల తర్వాత తిన్నాను. నాకు ముద్దలు వద్దు. ఇట్లా ఉండాలా, లడ్డు పప్పు వేసుకున్నప్పుడు లడ్డూలు చేసుకుంటాం. నువ్వు ఇప్పుడు నువ్వు ముక్కలు కోసిన నువ్వు
బాగుందా? తెలుస్తుందా? కొత్త నాకు ఇందాక స్మెల్కే వచ్చింది. సో అదనమాట, అలా పచ్చడి అయితే పెట్టుకున్నాం కదా, ఇంకా మంచిగా వేడి వేడి అన్నం కూడా వండుకొని ఇంకా ఆ రెండు కలుపుకొని తిన్నాం అనమాట. ఆల్రెడీ కూడా నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పానేమో, సో టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందన్నమాట. అసలు మామూలుగానే అత్తయ్య మామిడికాయ పచ్చ చాలా బాగా పెడతా ఉంటారు. మాకు పంపించిన పచ్చడిలు అన్నిటిలోకి ఫస్ట్ ఎంత పంపించినా కూడా మామిడికాయ పచ్చడి మాత్రం అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సతీష్ అసలు బాగా ఇష్టంగా తింటూ ఉంటాడు, నేను కూడా ఎంత కొంత తింటూ ఉంటాను అనమాట. సో చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. సో అత్తయ్య కొంచెం అనుకున్నారనమాట, ఇక్కడ దొరికే కాయలు అంత మంచిగా ఉండవు కదా, బట్ సతీష్ చెప్పాడు అనమాట, నువ్వేం భయపడమాక అది ఎన్నో రోజులు ఉంటుంది, మేము అవగొడతామని చెప్పాడు అనమాట. సో అందుకే ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొన్ని కాయలు తెచ్చి మరీ పెట్టారు. అంటే అదొక్కటే కాదనమాట, ఫ్రెండ్ వాళ్ళకి అది కూడా ఇద్దాము అంటే అసలు ఇంకా ఉన్నదే కొంచెం కదా, సో మళ్ళీ వాళ్ళు ఇచ్చినా కూడా ఎంత ఇవ్వలేమని చెప్పి మళ్ళీ ఇంకొంచెం పెట్టమంటే ఇంకొంచెం పెట్టారనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే అన్నం వండుకున్నాము, అండ్ అలానే కొంచెం పప్పు వేసుకున్నాము, అందులోకి టొమాటో పచ్చడి వేసుకున్నాము అనమాట. నేను మామిడికాయ పచ్చడితోనే తిన్నానులేండి, అది సతీష్ ప్లేట్. అండ్ ఇంకా ఇక్కడైతే కొంచెం మంచిగా లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ అది తీసుకుని ఇంకా మళ్ళీ బయటికి స్టార్ట్ అయ్యాము. ఈ రోజు అసలు ఎన్ని పనులు చేసామో అనమాట. ఇంకా నేను ఈవినింగ్ చేసిన పనులు కొన్ని ఇంకా కట్ చేస్తాను, వీడియో మరీ లాంగ్ అయిపోతా ఉందని చెప్పి. బట్ ఏంటో తెలీదు, ఈరోజు చాలా పనులే చేసామని చెప్పాలి. యాక్చువల్గా కార్ వాష్ చేసాం మార్నింగ్, ఆ పచ్చడి పెట్టాము, ఆ తర్వాత బయట కొంచెం గార్డెన్ వర్క్ చేసాము, మళ్ళీ ఇప్పుడు సైకిల్ ఫిక్స్ చేయడానికి బయటకు ఫిక్స్ చేయించడానికి బయటకు వచ్చాము. సో నాకు తెలీదు, అసలు నాకు గుర్తు కూడా లేదనమాట ఈ వీడియో నేను పెట్టానో లేదో. యాక్చువల్గా ఈ సైకిల్ హంచ్కి సెకండ్ బర్త్డేకి మేము ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో అప్పుడైతే మాత్రం నేను వీడియోస్ తీసాను, అంటే ఆ ఓపెన్ చేసినప్పుడు. కానీ మీరు చూస్తే మీరు నా ఛానల్లో హంచ్ అన్ని బర్త్డేస్ ఉంటాయి, ఒక్క సెకండ్ బర్త్డే వ్లాగ్ మాత్రం ఉండదనమాట. ఆ వీడియోస్ ఇంకా అలానే ఉన్నాయి, ఎప్పుడైనా పోస్ట్ చేద్దాం అనుకుంటా ఉంటాను, ఇంకా పాత అయిపోయింది కదా అంత ఇంట్రెస్ట్ రాదనమాట. సో 2 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు తీసుకుంది, ఇప్పుడు 4 ఇయర్ ఓల్డ్ అయినాక మళ్ళీ బాగు చేయించడానికి తీసుకొచ్చామన్నమాట. అది అసలు తొక్కనే లేదు అప్పుడు, అప్పుడే మేమిద్దరం కలిసి దాన్ని ఫిక్స్ చేద్దామని చూసామన్నమాట. కాకపోతే ఎందుకో అంత మంచిగా ఫిక్స్ చేయలేకపోయాం, ఏవో చిన్న చిన్న డౌట్లు అయితే ఉన్నాయి, ధైర్యం చేయలేకపోయాం అనమాట. మంచిగా ఫిక్స్ చేసి లేకపోతే మళ్ళీ కింద పడిపోతాడు కదా, సో అందుకని చెప్పి ఎప్పుడు బయటికి తీసుకెళ్ళి చేయించలేదన్నమాట. బట్ ఫైనల్లీ ఈరోజు తీసుకొచ్చాము. అసలు ఆ రిపేర్ షాప్లో అయితే వెంటనే విత్ ఇన్ 2 మినిట్స్లో ఫిక్స్ చేస్తాడు, దీనికే ఇన్నాళ్ళు లాగామనుకున్నాము. సో అలా సైకిల్ అది రిపేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ హెచ్ మార్ట్కి వచ్చామన్నమాట. హెచ్ మార్ట్కి ఎందుకు అంటే కొన్ని ఫిష్ అది తీసుకుందాం అని చెప్పి వచ్చాము. సో అత్తయ్య ఎలాగో ఇంకా వెళ్ళిపోతున్నారు కదా, సో వెళ్ళే ముందు కొంచెం ఫిష్ కర్రీ అది కూడా చేస్తాను, తెచ్చుకుంటే తెచ్చుకోండి అన్నారనమాట. సో అందుకే వచ్చాము. సో నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఫిష్ ఎక్కడ తెచ్చుకుంటారు అట్లా అని చెప్పి, ఎక్కువ మేము అంతకుముందైతే మాత్రం కాస్కోలోనే తెచ్చుకునేవాళ్ళం అనమాట. ఎందుకంటే సతీష్ అంతకుముందు అస్సలు తినేవాడు కాదు, సో కొంచెం ఆ తిలాపియా అవి కాస్కోలో ఉండేవైతే మంచిగా క్లీన్ చేసేసి అస్సలు స్మెల్ రాకుండా ఉంటాయి కదా, సో అందుకని చెప్పి అవి తెచ్చుకునేవాళ్ళం అనమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అలవాటు పడ్డాడు కాబట్టి ఇంకా ఇక్కడ హెచ్ మార్ట్ నుంచి కూడా కొంచెం లైవ్ ఫిష్, ఫ్రోజన్ ఫిష్ అలా ఉంటాయి కదా, సో అవి తెచ్చుకుంటూ ఉంటాము. బట్ ఈ రెసిపీ అయితే మాత్రం మీకు రాపోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ అత్తయ్యకి చెప్పేశాను అనమాట, ఏదో ఒక వీక్డే రోజు చేసేయండిలే అత్తయ్య అట్లా అని చెప్పి. సో నాకు ఆబ్వియస్లీ కుదరదు కాబట్టి నేను వీడియో తీయనేమో అనుకుంటున్నాను, బట్ కుదిరితే మాత్రం షేర్ చేసుకుంటాను. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తూ ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.